హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సుమతి. ఈరోజు మనం ఈ వీడియోలో తులసి మొక్క గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూడబోతున్నాము. ఈ తులసి గురించి నేను ముందు రెండు వీడియోలు చేశాను, కానీ చాలామంది ఈ మధ్యలో నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, తులసి మొక్క ఎండిపోతుంది అక్క ఏం చేయాలని అడుగుతున్నారు. సో దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. మనం తులసి పూజ చేసే తులసి కోటలో ఉన్న తులసి ఎందుకు ఎండిపోతుంది, అది ఎండిపోకుండా మనం ఎలా కాపాడుకోవాలి, ఒకవేళ దానికి ఏమైనా చీడపీడలు వస్తే దాని నుంచి ఎలా మన మొక్కని కాపాడుకొని చక్కగా గుబురుగా ఎలా పెంచుకోవాలి, ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ మీకు కంప్లీట్గా చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేను ఏం చెప్తున్నాను అనేది అర్థమవుతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇది మా తులసి కోటలో ఉన్న తులసి. ఇది మీకు చూపిస్తున్నది. ఇది గత 3 ఇయర్స్ నుంచి నా దగ్గర ఉంది. ఇదే కోట చిన్న పాట్లో తులసి మొక్క ఉంది. నేను రెంట్ హౌస్ నుంచి ఓన్ హౌస్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ మొక్కని పెట్టేసి అక్కడి నుంచి తీసుకొచ్చాను ఈ మొక్క. అప్పటి నుంచి ఈ మొక్కకి ఏమీ ప్రాబ్లం రాలేదు, చాలా హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే నేను కొన్ని టిప్స్ నేను ఫాలో అవుతాను, అదే మీకు ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చలికాలం వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొన్ని కొమ్మలని ఎండిపోతుంది, అలాగే దానికి సీడ్ పొడ వస్తుంది, అంటే పూలు వస్తుంది. తులసి పూలు వచ్చిన తర్వాత మనం దాన్ని తీయకపోతే ఏమవుతుందంటే తులసి జాతికి ఒకటి ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఒకసారి సీడ్ పొడ ఎండిపోయాక మళ్ళీ చిగురు వచ్చి దాని పచ్చగా అవడం చాలా రేరుగా జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి దాని సంతానోత్పత్తి అయిపోతే ఆ మొక్కకి చచ్చిపోతుంది. అది తులసి కోటలో ఉన్న మొక్కే కాదు, బయట పెట్టింది కూడా ఇదవుతుంది. అందుగురించి మనం ఏం చేస్తూ ఉండాలంటే దాన్ని పించింగ్ చేస్తూ ఉండాలి. అవన్నీ మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇవన్నీ సీడ్ పొడి ఉంది కదా, దాన్ని మొదట్లో వాక దాకా తీసేసారు, చివరి కట్ చేయకూడదు. అది ఎంతవరకు వెళ్ళిందో రెండు ఆకులకైనా కిందనే తీసేసేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి చాలా బాగా గుబురుగా పెరుగుతుంది, మళ్ళీ వస్తుంది సీడ్ పొడి. ఇప్పుడు తీసేస్తే మళ్ళీ రాదక్క అని అడగొచ్చు చాలామంది, మళ్ళీ వస్తుంది. అప్పుడు కూడా చిన్న చిన్నగా మనం పించింగ్ చేసుకుంటూ ఉంటే ఇంత పెద్ద పెద్ద పొడువుగా అవ్వదు. ఈ వర్షం వస్తే చాలా బాగా గ్రీన్గా పెరుగుతుంది మొక్క. తర్వాత నెక్స్ట్ సీడ్ పొడన్ని తీసేసిన తర్వాత నెక్స్ట్ చూడాల్సింది ఈ చిన్న చిన్న ఎండిపోయిన కొమ్మలు. ఈ ఎండిపోయిన కొమ్మలు ఉంటే ఏమవుతుందంటే మొక్క ఆటోమేటిక్గా డల్ అయిపోతుంది. సో దానివల్ల ఏం చేస్తామంటే మనం ఎండిపోయిన కొమ్మలన్నీ తీసేస్తూ ఉంటే దాన్ని బాగా గాలి ఆడుతూ దానికి వెలుగు కింద వరకు వెళ్ళి మొక్క హెల్దీగా ఉంటుంది. కానీ చూసి కట్ చేయండి, ఎందుకంటే స్టార్టింగ్లో అది ఎండిపోయినట్టు ఉంటుంది, కానీ చివర దానికి ఆకులు పచ్చగా ఉండొచ్చు. సో ఏదైనా కొమ్మ పట్టుకొని అది ఎండిపోయినట్టుగా ఉన్నా కూడా చివరి దాకా చూసుకొని మొత్తానికి ఇంకా ఆకులు లేదు, ఇది చచ్చిపోయినట్టు ఎండిపోయింది అనుకున్నప్పుడే ఆ కొమ్మని మనం కట్ చేయాలి. నేనైతే చేతిలో కట్ చేశాను, మీరు ఒక కత్తెర తీసుకొని కట్ చేయండి. ఎందుకంటే కొత్త వాళ్ళకి అది కట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ దాని బెరెడ్ లాంటిది ఏమైనా పోయిందంటే టిష్యూ ప్రాబ్లం అయ్యి మళ్ళీ తన తర్వాత మళ్ళీ ఏదైనా రోగాలు రావచ్చు. తర్వాత నెక్స్ట్ థర్డ్ టిప్ చూడండి, కింద మన ఎండిపోయిన ఆకులు అవన్నీ ఉంటుంది. దీనికి ఎందుకు ఎన్ని ఎండి ఆకులు ఉన్నాయంటే మొన్న తులసి పూజ చేసినప్పుడు మనం దాని కొమ్మ నాటి పూజ చేస్తాం కదా, దానికంతా చాలా ఆకులన్నీ రాలిపోయి అలాగైంది, అంటే ఉసిరికాయ చెట్టు నాటినందుకు. సో అవన్నీ క్లీన్ చేసేసేయాలి. ముందు క్లీన్ చేసేసి తర్వాత ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఆ మట్టిని బాగా లూజ్ చేయాలి. అక్క ఇవన్నీ చేయొచ్చా, పూజ చేసే మొక్క కదా అని చాలామంది ప్రాబ్లం వస్తుంది. చాలామంది అడుగుతారు పూజ చేసిన మొక్కల్ని ముట్టొద్దు టచ్ చేయొద్దు అంటూ ఉంటారు. అవన్నీ మనం దీని గురించి అలా కనుక్కుంటే ఏమవుద్దంటే అప్పుడప్పుడు మొక్క ఎండిపోతుంది, మళ్ళీ కొత్త కొత్త మొక్కలు తీసుకొచ్చి పెడుతూ ఉండాలి. సో అలాంటి నమ్మకం కాసేపు పక్కన పెట్టేసి మనం దాన్ని పించింగ్ చేయడం కానీ దాన్ని హెల్తీగా ఉంచుకోవడం కానీ చూడాలి. నెక్స్ట్ తర్వాత ఆ మట్టి అంతా లూజ్ చేసిన తర్వాత నేనైతే కంపోస్ట్ వేసాను, కౌడంగ్ కంపోస్ట్ వేసాను. మీ దగ్గర ఉంటే కౌడంగ్ కంపోస్ట్ వేయండి, లేకపోతే సింపుల్గా కాఫీ పొడి దాన్ని నీళ్ళులో నానబెట్టి ఆ నీళ్లు కూడా వేయచ్చు. తర్వాత నేనేం చేశానంటే ఆ తీసేసిన ఆకులన్నీ మళ్ళీ దాన్ని మల్చింగ్ లాగా చేశాను. సో దీనివల్ల ఏంటంటే మొక్క హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ చూడాల్సింది దీనికి చీడపీడలు ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి, అంటే ఆకుల కింద ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆకుల కింద నల్లగున్నా,
తెల్ల తెల్ల చిన్న చిన్న ఆఫిడ్స్ ఈ మిలీ బగ్స్ ఏమైనా ఉన్నా కూడా చూసుకోవాలి. చీమలు ఏమైనా తిరుగుతున్నాయో చూసుకోవాలి. చీమలు ఉంటే కనుక చీడపీడలు ఉన్నట్టుగానే అర్థము. వాటికి ఏం చేస్తామంటే మంచి వాటర్ వేసి అది కడిగేస్తే సరిపోతుంది. ఒకవేళ ఒకటి రెండు మీకు ఎండిపోయింది ఇలాంటి సీడ్స్ కనిపిస్తే నేనైతే ఏం చేస్తానంటే అదే తులసి కోటలు వేస్తూ ఉంటాను. ఒకవేళ వచ్చేది ఉంటే అందులోనూ వస్తుంది, లేకపోతే కొన్ని అయితే వేరే దాంట్లో కూడా అవి గాలికి రాలిపోయి పుడుతూ ఉంటాయి. ఇది చూడండి, ఇది ఇంకో చోట ఉన్న కిచెన్ డోర్ ఎదురుగా ఉన్న తులసి మొక్క. ఈ తులసి మొక్క చూడండి, ఆ దానికి దీనికి ఎంత తేడా ఉంది చూడండి. ఇదైతే ఒక 3-4 మంత్స్ బ్యాక్ నాటింది ఇది. కానీ ఇది ఎందుకు ఇలాగ ఉందంటే దీనిపైన పెద్ద మందార చెట్టు ఉంది, దాని నీడలు ఇది ఉంది కాబట్టి ఈ మొక్క అంత హెల్దీగా లేదు. ఇది ఆకులనే బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే ఈ ఆకులు అంత హెల్దీగా లేదు. అంటే ఏంటంటే మంచిగా ఎండ కూడా కావాలి, మొక్కకి ఎండ కూడా చాలా అవసరము. నీళ్లు చాలా కొద్దిగా తక్కువ వేసేయండి, ఎక్కువ వేయకండి చలికాలంలో, ఓకేనా. తర్వాత ఎండిపోయిన సీడ్స్ తెచ్చి మన మొక్కల్ని ఎలా తయారు చేసుకోవాలని కొన్ని టిప్స్ చెప్తాను నేను మీకు. ఎండిపోయిన సీడ్స్ తీసుకొని కాస్త మెత్తటి మట్టి లేకపోతే ఏదైనా ఒక కుండీలో మనం దాన్ని సీడ్స్ వేస్తే ఏమవుద్దంటే కొన్ని రోజులకి చక్కగా మొలకలు వస్తుంది. 2 ఆకులకు తెలిసిపోతుంది ఆ తులసి మొక్కది అది మొలకలు చాలా ఈజీగా మనం గుర్తుపెట్టచ్చు. చూడండి, ఇందులో చూపిస్తున్నాను మీకు, కొత్త వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేయడానికి ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది కొంచెం పెరిగిన తర్వాత 3-4 ఇంచ్ పెరిగిన తర్వాత దాన్ని మనం వేరే దాంట్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. తర్వాత దానికి అది పెరిగిన తర్వాత దాని పించింగ్ కూడా చేస్తూ ఉండొచ్చు, చేస్తూ ఉండాలి, చేస్తూ ఉండొచ్చు కాదు, చేస్తూ ఉంటేనే మొక్క గుబురుగా వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే సింగిల్ కొమ్మ వెళ్ళిపోయి మొక్క అందంగా కనిపించదు, ఓకేనా. తర్వాత మీకు ఇంతకన్నా ముందు చెప్పాను చీడ పీడలకి ఏం చేయాలనేసి, ఆఫిడ్స్ కానీ మిలీబగ్స్ కానీ వచ్చినప్పుడు కాస్త గోరువెచ్చటి నీళ్ళలో కొంచెం డిటర్జెంట్ పౌడర్ కొంచెం కొద్దిగా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి స్ప్రే చేయొచ్చు. దీనివల్ల మొక్క హెల్దీగా ఉంటుంది, ఓకేనా. అంటే మనం దాన్ని పించింగ్ చేస్తూ ఉంటే ఇలా గుబురుగా అందంగా కనిపిస్తుంది. దీన్ని పెరిగిన కొద్దీ మనం పించింగ్ చేస్తూ ఉండాలి, మళ్ళీ దాన్ని కంపోస్ట్ వేస్తూ ఉండాలి, మళ్ళీ దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే ఏమవుద్దంటే మన తులసి మొక్క కూడా బొన్సాయిలాగా చేసుకోవచ్చు, ఇంత హెల్దీగా చేసుకోవచ్చు. మీకు సంవత్సరం తరబడి ఉంటుంది, మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త మొక్కలు తీసుకొచ్చి పెడుతూ ఉండాల్సిన అవసరం లేదు. అయ్యో నిద్రపోయింది మా తులసి, ఏమైనా ప్రాబ్లమ్మా అని ప్రాబ్లం తెచ్చుకొని దాని గురించి ఆలోచించే అవసరం కూడా ఉండదు. సో ఇవన్నీ టిప్స్ మీకు నచ్చింది అనుకుంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే నన్ను కామెంట్లు అడగండి, నేను చెప్తాను, ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా వీడియో చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.